Hello everyone, welcome again and welcome back to Suchitra Vlogs. Ela unnaru baunnara? So meeku telusu mana channel lo nenu eppudu kuda koncham variation tho vinutnanga prayatnistu untanu ani cheppi routine ga cooking cleaning itlantve kaakunda koncham viewers ni entertain cheyadam kosam edo oka vinutnamainatvanti concepts chestu untanu. So ade vidhanga ఇప్పుడు నేను ఒక సిరీస్ ప్లాన్ చేసుకున్నానండి. అందులో భాగంగా కామన్ పీపుల్ అంటే మనకి మన లైఫ్ లో వి కమ్ అక్రాస్ మెనీ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, రైట్? సో పీపుల్ ఫ్రమ్ ఎవ్రీ వాక్స్ ఆఫ్ లైఫ్ ని టచ్ చేస్తూ నేను ఒక సిరీస్ ప్లాన్ చేసుకున్నాను. దాని పేరే కామన్ మ్యాన్ తో కాసేపు ఇంటరాక్షన్ విత్ కామన్ మ్యాన్. సో వీళ్ళు మీకు తెలిసినటువంటి టీచర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యూట్యూబర్స్ కావచ్చు. నేను నాకున్నటువంటి సర్కిల్లో నా సర్కిల్ కి తెలిసిన వాళ్ళని, వాళ్ళ పర్టికులర్ ప్రొఫెషన్ లో వాళ్ళు ఇప్పుడు బాగా రాణిస్తున్న వాళ్ళని నేను వెతుక్కుంటూ రిక్వెస్ట్ చేస్తూ చేస్తున్నటువంటి ఈ సిరీస్. ప్రస్తుతం దీన్ని 10 డేస్ కి ఒక ఎపిసోడ్ ఆర్ వీక్లీ 1 ఎపిసోడ్ నేను షేర్ చేస్తాను. అంటే నాకు రెస్పాన్స్ వచ్చిన దాన్ని బట్టి, ఫ్రమ్ అంటే నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్న వాళ్ళ గెస్ట్ నుంచి కూడా నాకు రావాలి కదా క్లిప్స్, అవన్నీ అకార్డింగ్లీ నేను దాన్ని నాకు తగ్గ స్టైల్లో నేను వచ్చిన రీతిలో ఎడిటింగ్ కూడా చేసుకుని మీ ముందు ప్రజెంట్ చేస్తాను. సో యూజువల్ గా ఈ వీడియో నిన్న రావాలి మదర్స్ డే సందర్భంగా. మనము మన అమ్మని తొలి గురువుగా భావిస్తాము. ఎట్ ద సేమ్ టైం జీవితంలో మొదటి 10 లేక 14 సంవత్సరాలు ప్రతి ఒక్కరం ఒక టీచర్ దగ్గర మనము అభ్యాసం చేయడం జరుగుతుంది, ఇజంట్ ఇట్? సో మనకి అమ్మ నాన్న ఎంత ముఖ్యమో గురువులు కూడా మన లైఫ్ ని డిజైన్ చేయడానికి, తీర్చిదిద్దడానికి వాళ్ళు ఒక మంచి పైవోటల్ రోల్ అన్నది ప్లే చేశారు. అండ్ చాలా మంది గురువులు చేస్తూనే ఉన్నారండి. అందులో భాగంగా నేను కామన్ మ్యాన్ సిరీస్ లో ఇవాళ తీసుకొచ్చినటువంటి గెస్ట్ ఒక టీచర్. ఆవిడ ఎవరు ఏంటి అని ఆవిడ మాటల్లో కూడా మీరు వింటారు. సో లెట్ అస్ వెల్కమ్ అవర్ గెస్ట్ మిసెస్ భారతి రాణి. సో మిసెస్ భారతి రాణి వచ్చేటప్పటికి కవిటి మండలంలో ఉన్నటువంటి ఒక ZPH స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. సో ఆవిడని అడిగి జనరల్ క్వశ్చన్స్ కొన్ని నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను, వారి మాటల్లో మీరు వినొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నమస్తే భారతి గారు, ముందుగా నేనైతే మీ యొక్క ముఖ పరిచయం చేయడం జరిగింది. మీ మాటల్లో కూడా మీరు కవిటి గ్రామంలో ఏ ZPH స్కూల్లో పనిచేస్తున్నారు అన్నది కూడా చెప్పి ఈ కార్యక్రమం ని మనము స్టార్ట్ చేద్దాం. హాయ్ సుచిత్ర, హాయ్ వ్యూవర్స్. సో మై నేమ్ ఈస్ భారతి రాణి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఇంగ్లీష్ అసిస్టెంట్ ఇన్ ZPHS సిలగం ఆఫ్ కవిటి మండల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో గో ఆన్ సుచిత్ర, యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్. మీరు చెప్పండి, అసలు మీకు టీచర్ అవ్వాలి అన్నంత ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, ఎప్పుడు కలిగింది? మనకి యూజువల్ గా చిన్నప్పుడు ఎవరైనా అంటే డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అలా ఉంటుంది కదా, మీకు టీచర్ అవ్వాలి అన్నది ఎప్పుడు అనిపించింది మాతో షేర్ చేసుకోండి. టీచింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్స్ని చూసిన దగ్గర నుంచి నాకు టీచింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆఫ్టర్ మై పీజీ ఐ డిడ్ మై బిఎడ్. బిఎడ్ తర్వాత వేరే ప్రొఫెషన్ నేను తీసుకున్నాను. తీసుకున్నప్పటికీ కూడా నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను డిఎస్సీ అటెంప్ట్ చేశాను. డిఎస్సీ అటెంప్ట్ చేసిన తర్వాత సో ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ యాజ్ అపాయింటెడ్ యాజ్ ఇంగ్లీష్ దృష్టిలో టీచర్ అంటే అర్థం ఏంటి? ఒక టీచర్కి అర్థం ఏంటి అని అంటే,
టీచర్ ఈజ్ ఏ సొసైటీ బిల్డర్. ఇప్పుడు ఒక డాక్టర్ అనుకోండి, హీ హ్యాస్ హిస్ కేసెస్ అండ్ ట్రీట్మెంట్. ఏదో ఒక డిసీజ్ ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ వస్తుంది. ఒక లాయర్ అంటే ఒక కేసు ఉంటుంది, లేకపోతే పోలీస్ అనుకో ఏదో ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి. సో వీళ్ళందరినీ ఎవరు తయారు చేస్తున్నారు? ద బేసిక్ వెపన్ ఈజ్ టీచర్. సో టీచర్ వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. సో హీ ఈజ్ సెట్ టు బి ఏ సొసైటీ బిల్డర్. తనే సొసైటీని మొత్తం బిల్డ్ చేస్తాడు. సో ఏ ప్రొఫెషన్ అయినా ఫస్ట్ ఎదగడానికి వాళ్ళ కారణం ఏంటి? టీచర్. సో అందుకే ఐ చూస్ దిస్ ప్రొఫెషన్. వెల్, నా నెక్స్ట్ క్వశ్చన్ భారతి, మీకు ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? బాగుందా, బాగాలేదా, మీరేమనుకుంటున్నారు? యాజ్ ఎ టీచర్, ఇది అందరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, మీరు ఒక టీచర్ పొజిషన్ లో ఉండి మీరు ఎలా అనుకుంటున్నారు అన్నది మాకు తెలుసుకోవాలని ఉంది. సో మీ ఇన్పుట్స్, మీ వ్యూస్ మాతో షేర్ చేయండి. సో ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే, ఇప్పుడు సిసిఎం మోడల్ నడుస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్లో. సిసిఎం మోడల్ అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్. సో నిరంతరంగా అది కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. సో పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అనని ఇయర్ మొత్తంలో ఒకేసారి, మనకు అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండే, సో యాన్యువల్ కాకుండా ఇంకా ఇయర్ మొత్తం అలాగ కొనసాగుతూనే ఎగ్జామినేషన్ సిస్టమ్ అన్నమాట. సో వాడిని టెస్ట్ చేయడం, ఓన్లీ టెస్ట్ ఇన్ ద ఓన్లీ, అప్పుడు మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉండేది. సో ఇప్పుడు రిటర్న్ కాకుండా 4 లెవెల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మీద అది ఎలా కొనసాగుతుంది, దాన్నే సిసిఎం మోడల్ అని అంటారు. సో అలాగే ఇప్పుడు స్టూడెంట్ సెంటర్డ్ అన్నమాట. అప్పుడు పూర్వం ఏన్షియంట్ డేస్లో టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే సబ్జెక్ట్ సెంటర్డ్ అయ్యింది. ఇప్పుడు స్టూడెంట్ సెంటర్డ్, స్టూడెంట్ ఏ విధంగా నేర్చుకోగలడు ఎడ్యుకేషన్ అని అనేది, దాని మీద సిసిఎం మోడల్ అని అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇంకేమవుతుందనంటే, సో నెక్స్ట్ ఇంకా చేంజ్ అవ్వాలి అని అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది నిరంతరం అన్నమాట. సో ఎలాగ ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇంకా ఏమైనా చేంజ్ చేయొచ్చా, ఇంకా ఏమైనా ఇలాగ ఇయర్ వైజ్ దే విల్ అంటే సబ్జెక్ట్ని కుదించడం కానీ, లేకపోతే ఇంకో సబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేయడం కానీ, లేకపోతే ఏ సబ్జెక్ట్ ఈ క్లాస్కి ఏది బెస్ట్ అని అనేది ఇలాగ నిరంతరం కంటిన్యూస్గా అది చేంజ్ అవుతూనే ఉండేది. ఇంకా ఇలా చేంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మందికి తెలీదు ఇంత జరుగుతాయి అని చెప్పి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ని ఏమంటారు మంచి విషయాలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అని ఈవెన్ నాకు కూడా తెలీదు. సో మీ ద్వారా నాకు తెలియడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు కూడా నేను అండి, ఎందుకు పేరెంట్స్, మనలాంటి పేరెంట్స్, ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించట్లేదు పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు? సో మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించాలి పిల్లల్ని, ఆర్ దాంట్లో వచ్చిన మార్పులు ఏమైనా ఉంటే మాతో చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. బికాజ్ నాకు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు వస్తున్నటువంటి బిడ్డ ఉంది కదా, మీకు కూడా ఉండొచ్చు, మీకు అంటే మన ఆడియన్స్ లో. సో మాకు కొంచెం అవగాహన కల్పిస్తారనుకుంటున్నాను. సో ఎందుకు పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని ఇష్టపడట్లేదు పెట్టడానికి అని అంటే, సో సొసైటీలో మనమే ఒకటి క్రియేట్ చేసేసామన్నమాట, ఓన్లీ పూర్ పీపుల్ విల్ గో టు ద గవర్నమెంట్ స్కూల్స్ అని. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని అడ్వాంటేజెస్ ఇస్తున్నాయి, ఎన్ని మనకి ఉంటున్నాయి అని అంటే చూడండి, సో ఫ్రీ బుక్స్, యూనిఫామ్స్, MTM, పిల్లలకి వాళ్ళ షూ సైజ్ తెలుసుకోవడానికి రోజు కొలతలు తీసుకొని వాళ్ళకి షూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లేడీస్కి అంటే 8th and 9th గర్ల్స్కి సైకిల్స్ ఇస్తున్నారు. సో మంత్లీ వాళ్ళకి ఏఎన్ఎం స్కూల్కి విజిట్ చేయాలన్నమాట, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేయాలి. అలాగే ఇంకా ఐ చెకప్ జరుగుతుంది, ఇయర్లీ వన్స్ ఐ చెకప్ జరుగుతుంది అన్నమాట. సో ఎవరికైనా లేకపోతే హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఫ్రీ ఫుడ్ అని అన్నాను కదా, అది MDM అన్నమాట, మిడ్ డే మీల్ స్కీమ్. సో మిడ్ డే మీల్ స్కీమ్లో ఇయర్ నుంచి కొత్తగా కూడా మెనూ చేస్తున్నారు. అదేంటి, ఒకరోజు వెజిటేబుల్ రైస్, ఒకరోజు కిచ్డీ, ఒకరోజు పులిహోర, ఇలాగనమాట. దీంతోపాటు వీక్లీ 5 ఎగ్స్,
అండ్ వీక్కి వచ్చేసరికి ఇంకా వెజిటేబుల్ కర్రీస్, ఇంకా చిక్కీ. ఎవరైతే ఎనిమిక్ కండిషన్స్తో బాధపడతారు, ఎక్కువ విలేజెస్లో ఎనిమిక్ కండిషన్స్తో బాధపడతారు కాబట్టి, సో ఎవరెవరైతే ఎనిమిక్ కండిషన్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక చిక్కీ. సో ఇలాగ ప్రతిదీ కూడా చాలా మంచిగా బుక్స్ కానీ, అంటే న్యూలీ ప్రింటెడ్ బుక్స్ వాళ్ళకి వస్తాయన్నమాట. యూనిఫామ్స్ ప్రతిదీ వాళ్ళకి ఫ్రీగా అడ్వాంటేజెస్. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇంకో ప్రత్యేకత ఏంటి, అందరూ ఎవరు పోల్చట్లేదు కానీ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఓన్లీ సెలెక్టెడ్, ఎంతో టఫ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన టీచర్స్ మాత్రమే అందులోనే ఉంచబడుతున్నారు. సో ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు కదా ప్రైవేట్ స్కూల్స్లో ఉంటున్నారు. ఇంత సెలెక్టెడ్ అండ్ వెరీ టాలెంటెడ్ టీచర్స్ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని వేయకుండా మనం ప్రైవేట్ స్కూల్స్లో వేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు నిరంతరం చదివిస్తారు. ఒక రేపు వాళ్ళు మెయింటైన్ చేస్తారు కరెక్ట్, కానీ వెరీ వెల్ వర్స్డ్ అండ్ విత్ వెల్ అడ్వాంటేజెస్ మన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు మనం పూర్వం చూసే గవర్నమెంట్ స్కూల్స్ లాగా ఇప్పుడు లేవండి. సో మనం అందరం కూడా మనం ముందు తెలుసుకోవాలి. సో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇలా అంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఇస్తున్నాయి, ఇన్ని వెల్ వర్స్డ్ టీచర్స్ ఉంటున్నారు అని. సో మనం ఒకసారి అంటే ట్రై చేయాలి, మనం వెళ్ళి చూడాలి. చూసిన తర్వాత మనకి నచ్చట్లేదు, అప్పటిలాగా టీచర్స్ చెప్పకుండా అలాగేం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకి కొన్ని అంటే పాయింట్ వైజ్ కానీ, వాళ్ళకి ఇన్ని మెయింటైన్ చేయడం కానీ, వాళ్ళు అంటే వాళ్ళకి పర్సంటేజ్ ఎలా వచ్చింది ఇదంతా కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్ బేస్ పాయింట్స్ మీద కూడా వాళ్ళకి ఉంటాయి. సో అప్పటిలాగా మా గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి అంత వేరియేషన్స్ ఏమీ లేదు ఎడ్యుకేషన్ వైజ్గా. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకి బోల్డ్ అని అడ్వాంటేజ్ అండ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. సో పేరెంట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇవి కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ చాలా బెస్ట్ వెల్ వెర్స్డ్గా ఉంటున్నాయండి, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నాకు అయితే ఇప్పటివరకు ఇన్ని మంచి సదుపాయాలు ఫెసిలిటీస్ ఇంప్లిమెంట్ చేస్తుందన్న విషయం ఏదో అలా అలా చవును పడ్డమే తప్ప సీరియస్ గా తెలియలేదు భారతి గారు. సో మన ఛానల్ ద్వారా కూడా మనం ప్రేక్షకులకి ఇట్లా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రస్తుత పరిస్థితి అని తెలియజేయడం నాకు చాలా ఆనందకరంగా కూడా ఉంది. హోప్ మనలో మన లాంటి పేరెంట్స్ ఎందరికో మార్పు కలిగి మన పేరెంట్స్ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిద్దాం. అండ్ తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ ని బతికిద్దాం. ఒక టీచర్ గా ఉండిపోవాలనుకుంటున్నారా మీరు? ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటున్నారా మీ ఫ్యూచర్ లో? సో చాలా మందికి బీఈడీ చేస్తే టీచర్ అయిపోతారు అనుకుంటున్నారు కదా, అంతవరకే ఉంటుందా లేదా దాని బియాండ్ ఇంకేమైనా ఉంటుందా అన్నది కూడా మీ ఫ్యూచర్ ప్లాన్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. సో ఇంకా ఫ్యూచర్ లో అనంటే, సో ఎలెక్ట్ ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్, సో దీని తర్వాత జేఎల్స్ టీఎల్స్ ఇవి అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ఆర్ఎల్స్ పాలిటెక్నికల్ కాలేజ్ లెక్చరర్స్, ఆర్ఎల్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఫ్రమ్ టీచర్స్ వీ క్యాన్ గో త్రూ ఇట్. మనకి నెట్ అండ్ సెట్ అనే టూ ఆప్షన్స్ ఉంటాయి, నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇవి మనం క్లియర్ చేసేస్తే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అనమాట. సో అవి కాకుండా మనకి మామూలుగా పీజీ ఒక 55% ఉంటే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పాలిటెక్నికల్ కాలేజ్ లెక్చరర్స్ అనమాట. సో అవి కూడా మనం ఎంట్రన్స్ రాస్తే, సో అందులో కూడా మనం క్లిక్ అయితే వీ విల్ బి సెలెక్టెడ్ యాజ్ లెక్చరర్స్ అనమాట. సో మై నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఈస్ టు ఆఫ్టర్ దిస్ లెక్చరర్. భారతి, మీరు మాలాంటి ఎంతో మంది టీచర్ అవ్వాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ కి ఇచ్చేటువంటి సూచనలు గాని సలహా గాని ఏదైనా ఉందా మీ ఎక్స్పీరియన్స్ లో భాగంగా? ఒక టీచర్ కి అర్థం ఏంటి అని అంటే, టీచర్ ఇస్ ఏ సొసైటీ బిల్డర్. ఇప్పుడు ఒక డాక్టర్ అనుకోండి, హీ హ్యాస్ హిస్ కేసెస్ అంటే ట్రీట్మెంట్, ఏదో ఒక డిసీజ్ ఉంటుంది దానికి ట్రీట్మెంట్ వస్తుంది. ఒక లాయర్ అంటే ఒక కేసు ఉంటుంది, లేకపోతే పోలీస్ అనుకో ఏదో ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలి. సో వీళ్ళందరినీ ఎవరు తయారు చేస్తున్నారు? ద బేసిక్ వెపన్ ఈజ్ టీచింగ్. సో టీచర్ వీళ్ళందరినీ తయారు చేస్తున్నారు. సో హీ సెట్ టు బి ఏ సొసైటీ బిల్డర్, తనే సొసైటీని మొత్తం బిల్డ్ చేస్తాడు. సో ఏ ప్రొఫెషన్ అయినా ఫస్ట్ ఎదగడానికి వాళ్ళ కారణం ఏంటి? టీచర్. సో అందుకే ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ యాజ్ టీచర్. ఆడియన్స్కి ఏం చెప్తాం? సో ఎవ్రీ బడీ ఆర్ వెరీ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ దీస్ డేస్.
ప్రతి ఒక్కరు కూడాని ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. సో మనం ఏవో చూసి ఏవే చేసి ఆ టైం వేస్ట్ బదులుగా మనం ఏదో ఒక కొత్తది నేర్చుకుంటున్నాము. సో ఈరోజు నైట్ పడుకునేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా మనం కొత్తది నేర్చుకున్నామా, మనం ఏదైనా కొత్తది ట్రై చేసామా, ఆర్ ఎల్స్ మనం ఏదైనా మన క్రియేటివిటీ మన బ్రెయిన్స్ని ఏదైనా యూస్ చేయగలిగామా. సో ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది అని అనుకుంటున్నాను. భారతి, తప్పకుండా మీరు మీ ఫ్యూచర్ లో మీరు అనుకున్నది సాధిస్తారని, మీ ఎయిమ్ ని మీరు రీచ్ అవ్వాలి అట్ ది ఎర్లియస్ట్ అని విష్ చేస్తున్నాను. వెల్, నెక్స్ట్ క్వశ్చన్ వివరించారండి. ప్రతి ప్రశ్నకి మీరు చివరిగా మా ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఏదైనా ఈవెన్ కరోనా గురించి అయినా సరే మీ మాటల్లో ఏదైనా ఒక మాట, చిన్న మాట, మంచి మాట ఆడియన్స్కి ఏం చెప్తాం. సో ఎవ్రీబడీ ఆర్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ దిస్ డేస్. ప్రతి ఒక్కరు కూడాని ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. సో మనం ఏవో చూసి ఏవే చేసి ఆ టైం వేస్ట్ బదులుగా మనం ఏదో ఒక కొత్తది నేర్చుకుంటున్నాము. సో ఈరోజు నైట్ పడుకునేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా మనం కొత్తది నేర్చుకున్నామా, మనం ఏదైనా కొత్తది ట్రై చేసామా, ఆర్ ఎల్స్ మనం ఏదైనా మన క్రియేటివిటీ మన బ్రెయిన్స్ని ఏదైనా యూస్ చేయగలిగామా. సో ఇలాంటి వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది అని అనుకుంటున్నాను. సో కరోనా కోసం మాట్లాడాలి అంటే కరోనా మనందరినీ లాక్డౌన్లో ఉంచేసింది. లాక్డౌన్ అనేది మన సేఫ్టీ కోసమేనండి. సో స్టే హోమ్, స్టే సేఫ్ బెటర్. మనం బయటకు వెళ్ళి ఇంకేవో అని మనం తెచ్చుకొని ఆ తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం ఇదంతా కాకుండా మనం మన ఇంట్లోనే ఉంటూ మన ఫ్యామిలీతో ఉంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఏ డిసీజెస్ రాకుండా ఇంట్లో ఉండడమే చాలా బెటర్. ఇంకా మనకి ఈ లాక్డౌన్ వల్ల మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేసే టైం మనం వచ్చింది, దీన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సుచిత్ర ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దానికి మీరు మీ యొక్క వాల్యుబుల్ టైం తీసుకుని మాతో ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడినందుకు. సో వన్స్ అగైన్ నా నుంచి నా ఆడియన్స్ నుంచి మీకు కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, నేను ప్రయత్నించినటువంటి ఈ సిరీస్ ముందుగా నేను మా ఫ్రెండ్ అయినటువంటి భారతి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ మీడియం ద్వారా. వెల్, అడగగానే చిన్న బేబీ ఉన్న ఇంట్లో టైం తీసుకుని మన కోసం ఓపిక చేసుకుని క్లిప్స్ పంపించినందుకు సో మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సిరీస్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తాను. అండ్ మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డిఎస్సి ఎలా క్రాక్ చేయాలి ఏంటి అని, దాని మీద నేను ఇంకొక గెస్ట్ని తీసుకొస్తాను. సో అన్ని ఒకళ్ళ ద్వారానే చెప్పించేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ఏమో అన్న ఉద్దేశంతో నేను ఏమంటారు కొంత భాగం ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. సో హోప్ మీ అందరికీ ఈ కిక్ స్టార్ట్ ఇంటర్వ్యూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.